आयोजन आयेमारे चट गोपदना अमल च्डवाते फलता चुड़गा उ चटमे मं चट का पैना अमल मंचोलते फलता चाल बहुत यह अंबेडकर गारु अंबेडकर गारु चूस्ज आंध्र राष्ट्र अंबेडकर गारु राज्यांग अमल ताता फैक्शनिस्ट राजा रेड्डी राज्यांगम आंध्र राष्ट्र अमल एडरकोनाई वेंकटेश्वर स्वामी साक्ष्य मिम्मल अड़ा टीटीडी बोर्ड मेंबर अम्मको जगन मोहन रेड्डी अम्मा एंत दारुण अंटे टीटीडी अंटे वेंकटेश्वर स्वामी गारी भूमुलु आंध्र प्रदेश कर्नाटक तमिलनाडु उंटे अदि अम्मेदानिकि प्रयत्निस्तुंदि ई प्रभुत्वं इंका जबरदस्त आंटी उंदि कदा जबरदस्त आंटी कर्णाकर रेड्डी गारु नारायण स्वामी गारु एकंगा पीआर ओलु पेट्टुकोनि वेंकटेश्वर स्वामी टिकेट्लु अम्मुकुंटुन्नारु तल्लि वेंकटेश्वर स्वामी टिकेट्लु अम्मुकुंटुन्नारु अंटे ई जगन रेड्डी अने व्यक्ति मुख्यमंत्री अयिन तर्वात वेंकटेश्वर स्वामी पेद प्रजल नुंचि दूरं चेशाडु నేను ఇప్పుడు అడుగుతున్నా ఈ సభాముఖంగా అయ్యా జగన్ రెడ్డి పింక్ డైమండ్ ఎక్కడ ఉంది అయ్యా ఎక్కడ ఉంది పింక్ డైమండ్ తాడేపల్లి కొంపలో ఉందా లేదంటే తాడేపల్లి లాకర్ లో ఉందా అని ఈ సభాముఖ జగన్ రెడ్డికి నేను ఇస్తున్నా సవాల్ గతంలో నేను చెప్పా తల్లి వెంకన్న సాక్షిగా మళ్ళీ నేను ప్రమాణం చేస్తున్నా నాకు గానియండి మా కుటుంబ సభ్యులకు గానియండి వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి ప్రమేయం లేదని మళ్ళీ నేను ప్రమాణం చేస్తున్నా ఇదే వెంకన్న సాక్షిగా జగన్ రెడ్డి ఆ ప్రమాణం చేయగల్తాడా చేయగల్తాడా ఏమా సొంత బాబాయిని చంపినోని ఏమంటాం సైకో పేద ప్రజల్ని వేధించోని ఏమంటాం సైకో ఆ పెద్ద సైకో జిల్లాకు ఒక బుల్లి సైకో తయారు చేశాడండి మన జిల్లా సైకో పేరే పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఏమా ఎక్కడన ఇసుక దందా జరిగినా భూదందా జరిగినా గంజాయి సర్ఫరా జరిగినా ఎర్ర చందన చక్కల కడన తిరుగుతుంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉన్న సైకో పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంకా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలబ్బా ఆయన పేరు 3C ఎమ్మెల్యేని పెట్టానమ్మా అంటే 3C లు చంద్రగిరి చెవిరెడ్డి గారు చౌలపువ్వు మళ్ళీ చెప్పమంటారా చంద్రగిరి చెవిరెడ్డి గారు చౌలపువ్వు మీరందరం అనుకోచ్చు ఏంటి ఇట్లా అంటున్నాడని దోచేదేమో కొన్నంట ప్రజలకు ఇచ్చేదేమో చౌలపువ్వు పెట్టారంట దోచేదేమో కొన్నంట మన చోల మనకి ఇచ్చేదేమో చోల పువ్వు అంత ఏమ్మా 40,000 మెజారిటీ గెలిపించారు మేము 40,000 మెజారిటీ ఎలా పని చేయాలమ్మా పరిశ్రమలు తీసుకురావాలా ఊరల్ల అద్దం లాంటి సిమెంట్ రోడ్లు వేయాలా సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలా పేదవాళ్ళ కల ఉచిత ఇల్లు కట్టి చివాల కానీ ఇన చేసాడా ఇన 4 సంవత్సరాలు ఎవరు పని చేసాడా నేను వస్తుంటే చూసాను తల్లి ఊర్లో రోడ్ ఎక్కడ ఉందా అని ఎత్తుకుంటున్నా మనల్ని నడుసున మొత్తం దుమ్ము అలా ఉంది మన గ్రామాల్లో రోడ్లు అమ్మా ఆయనకి 4 పదవులు ఉన్నాయి ఒకటి ఎమ్మెల్యేగా రెండోది తుడా చైర్పర్సన్ గా టిటిడి బోర్డు మెంబర్ గా విప్ గా ఈ 4 పదవులు
ఉన్న వ్యక్తి ఎలా పనిచేయాలి? మంత్రికి ఉండేది రెండే రెండమ్మా, మంత్రిగా ఎమ్మెల్యేగా ఇంకి నాలుగు పదవులు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా గత నాలుగు సంవత్సరాలుగా? మన ఊర్లో మార్పు వచ్చిందా గత నాలుగు సంవత్సరాలుగా? లేదు. కానీ ఒకటి ఇస్తాడు తల్లి, నాలుగు సంవత్సరాలు మీరు గుర్తొచ్చారు, అందుకే ఒక చీర స్వీట్ బాక్స్ అందుకే ఇస్తాడు, ఒక చీర స్వీట్ డబ్బా. అంటే దొబ్బేది 1000 రూపాయలు, ఇచ్చేది 10 రూపాయలు. తల్లి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అన్ని గ్రామాలు తిరిగారు, అన్ని నియోజకవర్గాలు తిరిగారు, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్పగా పాదయాత్ర చేస్తే పాదయాత్ర గురించి చెప్పాలంటే నాకే శక్తిగా ఉంటుంది. దాని మీద యువ గళం అని తిరుగుతున్నాడు, మైక్ ఇట్టా చెప్పించుకు మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతాడంటే ప్రశాంతత అనరా బాబు అంటే ప్రశాంతత్వ అంటాడు. ఏం మేము మాట్లాడతాడు, ఇప్పుడు బాలకృష్ణ నీ పేరు ఇచ్చాడు, బాలకృష్ణ పేరు, బాలకృష్ణ గారి భార్య పేరు వసుంధర, వసుంధర అత్త. ఈయన ప్రశాంతత అంటే, ప్రశాంత అత్త అంటే నేను అనుకున్నాను ఎవరు కొత్త అత్త ఎవరు వచ్చారని కంప్లీట్ లేదండి. ఆయనకి ప్రశాంతత అని పిలవటం రాదు, అందుకని ప్రశాంత అత్త అన్నాడు. అన్న తెలుగే సరిగ్గా మాట్లాడలేని వాడు తెలుగు రాష్ట్రంలో ఏం చేస్తాడు? నెంబర్ వన్. రెండు, తెలుగే సరిగ్గా మాట్లాడలేని వాడు తెలుగుదేశానికి వారసుడు ఎలా అవుతాడు అని అడుగుతాను. మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అట్లా మాట్లాడితే ఎవరన్నా ఏమైనా అంటారేమో, దాన్ని బట్టి నిలుగుదాం అనుకున్నాడు. ఏమిడు ఏమిడు అనాల్సిన అవసరమే లేదని మనం చెప్తున్నాం. ఏం జరిగేది, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగడానికి రెడీగా ఉన్నాడు. మీరు కూడా దాగలు ఎవరంటే, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయపడే వాడి గురించి ఆలోచించమాకడయ్యా బాబు. ఎవరైతే ధైర్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారో, ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారో, ఎవరైతే ప్రజల మధ్య నిరంతరం ఉన్నారో, ఏ రాజకీయ పార్టీ అయితే మీకోసం కృషి చేస్తుందో ఆ రాజకీయ పార్టీని నమ్ముకొని ఆ రాజకీయ పార్టీకి ఓట్లు వేయాలి తప్ప ఇలాంటి బేరగాళ్ళకు ఓట్లు వేస్తే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఇంకా ఏం చేస్తున్నాం, గృహ సారథులను నియమిస్తున్నాం, వాలంటీర్లను నియమిస్తున్నాం, కన్వీనర్లను నియమిస్తున్నాం, ప్రతి గ్రామం వెళుతున్నాం. ప్రతి గ్రామం వెళ్ళి ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము మీకు ఇది మేలు చేశామో మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని తిరుగుతున్నారా? ఏమి లేదు, మనం మనం కలుద్దాం, కలిసి వెళ్దాం. ఎవరు కలిసి వెళ్ళేది, ఒక్కరే రావండి, ఆహా నేను ఒక్కడే రాను నా భయం అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన అంటాడు నేను అంత తెలివిగా ఉంటా, ఒక్కడ ఎందుకు వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేతక బాధ్యుడు, నేను చంద్రబాబు కూడా అమలు పెట్టుకు వెళ్తాను అంటాడు ఒక ఆయన. అంటే అందరం కలిసి వెళ్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమనేటువంటి పిరికిదనంతో బతుకుతున్నటువంటి ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని మనం చూస్తున్నాం. తిరుగుతున్నాడు, మధ్యలోకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇందాక ఇష్టం చేయడం మాట్లాడతాడు. ఇందాక మన రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా సైకో అంట జగన్మోహన్ రెడ్డి గారు, సైకో పాలన పోవాలి, సైకులు రావాలి, ఇది ఒక నినాదం పెట్టాడు. ఇది సరిగ్గా అనుకున్నాడో ఏమో మరి ఇంటికా నాకు తెలీదు. వచ్చేమంటాడు మొన్న, ఆ సోదరులారా తమ్ముళ్ళు అందరు గట్టిగా ఉండండి, చేతులు బాగా బిగించండి, బిగించారా గట్టిగా అనండి, సైకిల్ పోవాలి. ఏందిరా మోడా, నీ ఉద్దేశం ఏంటి, అంత రెడీ చేసి సైకిల్ పోవాలి అన్నాడు ఎవరు, చంద్రబాబు. పోయేగాలు వచ్చింది మనసులో ఉన్నది, అది సైకిల్ పోవాలి అని ఆయనే కోరుకుంటున్నాడు. ఏమిటి అని అంటే కాన్ఫిడెన్స్ లేదు, ధైర్యం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదు, గుండెల్లో బలం లేని వాడే మాటకు తడబడతాడని మనం చేస్తున్నాం. నేను మీకు ప్రత్యేకంగా చెప్తున్నా, ఈ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్ మోహన్ రెడ్డి గారు చేశారో ఏ ముఖ్యమంత్రి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అలాంటి జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించే దమ్మేడుకున్నాయా నేను అడుగుతా ఉన్నా ఆయన ఎవరు వచ్చాడు ఆయన పిల్లో పిల్లో నా తర్వాత ఆయన ఆయన వచ్చాడు ఏంటది వారాహి అంట ఏమైందయ్యా వారాహి అదే పూజ చేశావే తీసుకొచ్చావే ఆలు లేదు పోలి లేదు కొడుకు పేరు సోమలింగం నువ్వు బయలుదేరేది లేదు పెట్టేది లేదు వారాహి తీసుకొచ్చి ఊరేగించి ఇంట్లో పెట్టాడు దానికి తుప్పటి పోతుందో ఏమో మరి తెలియదు దానికి ఆయలేసి ఉద్దోషం పార్టీ పెట్టావా అసలు ఏంటి ముఖ్యమంత్రి అవుదామని పార్టీ పెట్టావా ఈ రాష్ట్రంలో ఏం రాజకీయాలు చేద్దామని పార్టీ పెట్టావు ఎవరికి దొరికితే వాడికి అమ్ముకుందామని పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అని మనం వచ్చేస్తాం ఇంకా బేరాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో బేరాలు జరుగుతూ ఉన్నాయి అనేక పార్టీలు బేరమాడుతున్నారు జనసేనను కొనడానికి చంద్రబాబు పార్టీ మొత్తం ఏలం పాటే జనసేన అంటే